సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అధ్యక్షుడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పులు తెచ్చిన అధ్యక్ష. అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు 49% వాటా కట్టబెట్టిన అధ్యక్ష. ఇది హిస్టరీ. ఈ గనులు మీరే. సింగరేణి ముంచింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మీ పరిపాలన నిర్వాహకమే. 100% తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో 49% వాటా పుట్టించింది ఎవరు? మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే. వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12,000 కోట్లు. లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష 33,000 కోట్లకు పెంచిన మేము దాన్ని. సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష, ఈ లాభాలు 419 కోట్లు ఉండేటి దాన్ని ఇలా 2,222 కోట్లకు పెంచినాం అధ్యక్ష. దసరా దీపావళి బోనస్ రెండు కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త చెప్తా ఉన్న అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చేది కేవలం 83 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బ్రహ్మాండం కాపాడి టర్నోవర్ పెంచి డిసిప్లిన్ చేసి లాభాలు పెంచి కంపెనీ నష్టాలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కూడా ఇస్తూ 83 కోట్ల రూపాయలు వెళ్ళిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో మేము ఇవ్వబోయేది 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు, 1,000 crores వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. సింగరేణి జాగాలలో ఒక సింగరేణి కార్మికులే కాదు అధ్యక్ష, పేదలు, గడ్డం గీసుకునే వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, అనేక రకాల పేద వాళ్ళు వచ్చి సింగరేణి జాగాలలో గుడిసెలు వేసుకుంటే మీరు దానిలో ఇవ్వాలి ఇయ్యలేదు. కానీ మేము జీవో 76 ద్వారా 20,000 మందికి పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష.